షలోమ్ యోమ్ తెరూహా ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ బురల్ పండుగ శుభాకాంక్షలు అందరికీ. అవును ప్రియులారా, ఎంత గొప్ప పండుగ దినంలో మనం ఉన్నాము. కాబట్టి ఈ బూరల పండుగ దినమున ఆయన సన్నిధిలో కూడి మనం ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం, ఆయన బూరశబ్దం వాక్యమైన బూరశబ్దం వింటున్నాము కదా. మీరందరూ కూడా ఆయన సన్నిధానములో ఈ మహావిశ్రాంతిని ఆచరించడం ద్వారా ఆయన వధువుగా సిద్ధపరచబడుతున్నారు. ప్రతిదిన లేఖన భాగం కూడా మనం చూసుకుంటుంటే, కడబూరం రోగాన్ని మనమందరము మార్పు పొందుదము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:52 అపొస్తలుడైన పౌలు గారు రాసి వస్తుంటున్నారు. ఒక శ్రేష్టమైన మర్మాన్ని ఆయన తెలుపుతూ వస్తుంటున్నాడు. ఏంటి ఆ మర్మము అంటే, అవును మనమందరము నిద్రించము కానీ రేపు పాటులో మనం మార్పు పొందబోతున్నాము. మనము ఎప్పుడు మార్పు పొందుతాము? కడబూరం రోగుతున్నప్పుడు. ప్రధాన దూత శబ్దముతో యహోషువ వారు ఈ భూమి మీదకి వస్తుంటున్నప్పుడు, ఆయన రాకడ సమయం వరకు ఎవరైతే సజీవులుగా ఉంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారో, వారిని పరమ తండ్రి మార్పు చెందనిస్తాడు. కాబట్టి యహోషువ రక్తంతో కడగబడి యహోషువ నామం చేత ముద్రింపబడి ఆ రక్తమాంసంలో పాలిభాసులై పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయనకు కలిగిన మనసు కలిగి ఉండి ఎవరైతే ఆయన స్వరూపతను మార్చబడి ఆయన పోలికలోనికి ఆయన స్వరూపతను రావడానికి వరకు ప్రయాసపడుతుంటారో వారిని పరమ తండ్రి ఆ యొక్క కడబూరం రోగుతున్నప్పుడు, ప్రధాన దూత శబ్దంతో ఆయన భూమికి వస్తున్నప్పుడు వారి శరీరాన్ని పరమ తండ్రి మహిమగల శరీరముగా మార్పు చెందిస్తాడు సుమా. కాబట్టి నిద్రించిన వారు, సమాధులకి దిగిన వారు, సమాధులకి వెళ్ళిన వారు ఆ మృతులు అక్షయులుగా లేపబడతారు. కాబట్టి ప్రియులారా, ఇది గొప్ప మర్మము. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మాసమైన శరీరముగా లేపబడబోతుంది. ఈ క్షయమైన శరీరము అక్షయమైన శరీరంగా లేపబడుతుంది. ఈ మర్తమైన శరీరము అమర్తమైన శరీరంగా లేపబడుతుంది. కాబట్టి ఈ ఘనహీనమైన శరీరము మహిమగల శరీరముగా లేపబడబోతుంది ప్రియులారా. కాబట్టి ఈ మహిమగల శరీరముతో, ఈ ఆత్మ సంబంధమైన శరీరముతో మనం ఆయన ఎదుర్కోబోతున్నాం. ఆయన మధ్యాకాశంలోకి, భూమి మీదకి ఆయన రాబోతున్నప్పుడు మధ్యాకాశంలోకి ఆయన మనం చేరుకొని, కాబట్టి సమాధులకి దిగిన వారు మొట్టమొదటిగా లేస్తారు, వారు ఆయన ఎదుర్కొంటారు. సజీవులకలో ఉంటే మనం ఏం చేయబడతామంటే మనం మార్పు పొందుకుంటాం. కాబట్టి ఇట్టి విధమైన ఈ వాక్యం చేత మనం ఏం చేయబడాలంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి, ఆయన రాకడ కొరకు మనం ఆయత్తపరచబడాలి. కాబట్టి మెలకువ కలిగి పరిశుద్ధముగా ఉండి పరిశుద్ధమైన జీవితాలతో ఆయన ఎదుర్కొందాం. అట్టి విధమైన కృపా పరమతని మనకు అనుగ్రహించి మనల్ని ఆయన బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, కడబూరం రోగుతున్నప్పుడు అయ్యా మేము మార్పు పొందుతామని, మృతులైన వారు అక్షయులుగా లేపబడతారని అయ్యా మీరు తెలియజేస్తున్న ఉపదేశానికి స్తోత్రములు. ఇన్న ఉపదేశం హృదయాలు ఫలింపచేయమని ప్రార్థిస్తూ మహర్షకుడు విమర్శకుడు నజరేయుడైన యహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు విమోచకుడు సర్వోన్నతుడైన పునరుత్థానుడైన యహోషువ మెస్సీయ కృప ఆయన సన్నిధిలో నుంచి ఆయన శాంతి సమాధానం సమృద్ధిగా ఆయన మనకు అనుగ్రహించి ఆయన మనం బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.